హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. టాస్క్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టాస్క్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్? సో అందరూ ఓకే. సో సాయి ఆర్ దేర్? సాయి ఉన్నావా? ఉన్నా ప్రచు బ్రో. నువ్వు చేసిన టాస్క్ లో నేమ్స్ అనేది బటన్స్ కి నువ్వు మార్చకూడదు. అంటే మనము చేసే యాక్షన్ అనమాట నేను రాసింది. ఇప్పుడు క్లిక్ అన్నావు, సో క్లిక్ చేస్తున్నా ఓకే. మళ్ళీ ప్రెస్ అంటే దాని మీనింగ్ ఏంటి? అంటే ఆ మీనింగ్ లాగే మనకు అప్లై కావాలి కదా. ఇక్కడ నేమ్స్ పెట్టావు, పవన్, అభి, ఇట్లా కిరణ్ అనేసి పెట్టావు. సో వాటి మీనింగ్స్ ఏంటి? ఇక్కడ మీకు ఏంటంటే బటన్ కి మీనింగ్ తెలియాలి. ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ యాక్షన్ అనేది మీరు ఎక్కడైతే అప్లై చేసింటారో అక్కడ అప్లై అవ్వాలన్నమాట. ఓకే, ఇవి మీనింగ్ఫుల్ గా ఉండే టెక్స్ట్ పెట్టాలన్నమాట బటన్స్ మీద. ఓకే, సో అవి చేంజ్ చేసుకో. సో రిమైనింగ్ అందరూ బాగానే చేశారు. సో కొందరు యునిక్గా చేశారు. ఓకే, గుడ్. సో నేను చెప్పినట్టే కాకుండా కొద్దిగా డిఫరెంట్గా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో కొందరు అయితే అలా చేశారనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇవాళ క్లాస్ వచ్చేసి మనకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే వేరియబుల్స్ గురించి అనమాట. వేరియబుల్స్, డేటా టైప్స్, గెట్ అండ్ సెట్ అట్రిబ్యూట్స్ అండ్ అలానే అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి కూడా మనకు అవ్వాలన్నమాట. సో అది కావాలంటే మళ్ళీ తర్వాత చూద్దాం మనకి. సో వీటి తర్వాత అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అయితేనే మనకి ఈ క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్ గురించి చెప్పుకోవాలన్నమాట. సో ఈ అరేస్ ఆబ్జెక్ట్స్ గురించి మేబీ ఇవాళ టైం ఉంటే ఇవాళ చెప్పుకుంటాం, లేదనుకుంటే టుమారో చెప్పుకుందాం. సో టుమారో అంటే నెక్స్ట్ క్లాస్లో అనమాట. సో ఫస్ట్ వేరియబుల్స్ గురించి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే వేరియబుల్స్ మేజర్ రోల్ ఉంటుంది. సో బేసిక్గా వై వి యూజ్ ద వేరియబుల్స్, ఎందుకోసం మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం? ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చే వేరియబుల్స్ ఒకే యూజ్ కోసమే. సో వై వి యూజ్ ద వేరియబుల్స్? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే రిమైనింగ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగానే ఉంటాయి. ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎందుకోసం అయితే ఈ వేరియబుల్స్ని యూజ్ చేస్తామో రిమైనింగ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కూడా సేమ్ దానికోసమే యూజ్ చేస్తాం. వై వి యూజ్ ద వేరియబుల్స్? స్టోరింగ్ డేటా. ఎస్, సింపుల్ వర్డ్లో చెప్పాలనుకుంటే స్టోరింగ్ డేటా అనమాట. సో డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం, బట్ ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తాం? సో ఇట్స్ ఏ డేటా టైప్స్ అనమాట. అవి ఆ డేటా టైప్స్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రింగ్ డేటా టైప్ను మనం స్టోర్ చేయాలి. అండ్ అదేవిధంగా నెంబర్ డేటా టైప్ అనమాట. అంటే నెంబర్ డేటా టైప్ అంటే ఫుల్ ఇంటీజర్ అయినా అవ్వచ్చు అండ్ ఫ్లోట్ వాల్యూ అయినా సరే మనకు ఈ జావాస్క్రిప్ట్లో ఇట్స్ ఏ నెంబర్ అనమాట, టైప్ నెంబర్ అనమాట. మనకి ఫ్లోటింగ్ నెంబర్ అయినా అండ్ ఇంటీజర్ నెంబర్ అయినా ఏదైనా సరే ఇట్స్ ఏ టైప్ నెంబర్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా బులియన్ డేటా టైప్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఏమైనా మీకు తెలిసిన డేటా ఉన్నాయా? ఆబ్జెక్ట్ డేటా టైప్. నెక్స్ట్ నల్ డేటా టైప్, నల్. అన్డిఫైన్డ్ డేటా టైప్, ఫంక్షన్ డేటా టైప్. ఓకే, సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్లోకి మనం ఏమేమి వస్తాయంటే అరే యొక్క డేటా టైప్ ఆబ్జెక్ట్ వస్తుంది అండ్ ఆబ్జెక్ట్ డేటా టైప్ ఆబ్జెక్ట్ వస్తుంది, డేటా యొక్క డేటా టైప్ ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఈ టైప్లో ఉన్న వాళ్ళే అంటే ఈ ఏంది టర్మ్స్ అనేది మీకు కొత్తగా ఉండొచ్చు, బట్ నేర్చుకునే కొద్ది మీకు అలవాటు అయిపోద్ది. బట్ ఈ టర్మ్స్ అనేది గుర్తుపెట్టుకోండి అంతే. నేర్చుకునే కొద్ది మనకు అరే ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, డేటా అంటే డేట్ అనమాట, డేట్ ఇట్స్ డేటా కదా, డేట్ ఎలా ఉంటుంది అనేసి మనకు తెలుస్తామట. నల్ డేటా టైప్ అండ్ అన్డిఫైన్డ్ డేటా టైప్ అండ్ ఫంక్షన్ డేటా టైప్ అనమాట మనకి. ఇవి మేజర్గా ఎక్కువ కేసెస్లో మనం యూజ్ చేసే డేటా టైప్స్ అనమాట మనకి. అండ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా సరే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే క్యార్ అని, స్ట్రింగ్ అని, బులియన్ అని వాటి యొక్క డేటా టైప్తోనే డిక్లేర్ చేస్తాం.
ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలనుకుంటే వాటి వేరియబుల్తో వాటి యొక్క డేటా టైప్తో మనం డిక్లేర్ చేస్తాం అదర్ లాంగ్వేజ్లో. బట్ జావా స్క్రిప్ట్లో మాత్రం వి యూస్డ్ వేర్ కానీ లెట్ కానీ అండ్ కాన్స్ట్ కానీ క్రియేట్ చేస్తాం. వేర్ లెట్ కాన్స్టెంట్ అన్నమాట. ఈ మూడు వాటిల్లో ఏదో ఒక కీవర్డ్ యూజ్ చేసుకొని వేరియబుల్ని ఇన్షియలైజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా వేరియబుల్ నేమ్ ఎలా ఉండాలి, వేరియబుల్ నేమ్ ఎలా ఉండాలి. ఆ వేరియబుల్ నేమ్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. వేరియబుల్ నేమ్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్ అంటాం. వేరియబుల్ నేమ్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్. సో ఏదైనా సరే ఒక డేటాని మనం ఐడెంటిఫై చేయడానికి మనం వేరియబుల్ నేమ్స్ని యూజ్ చేస్తాం. సో వాటి గురించి కావాలంటే జావా స్క్రిప్ట్కి వెళ్ళండి, వేరియబుల్స్లోకి వెళ్ళండి. నౌ సీస్, జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్ ఇన్ ఫోర్ వేస్ అనమాట. ఇట్స్ ఏ ఆటోమేటికలీ, అంటే ఏ వేరియబుల్ డేటా టైప్ని డిక్లేర్ చేయకుండా మనం యూజ్ చేయడం. నెక్స్ట్ యూజింగ్ వేర్, యూజింగ్ లెట్, యూజింగ్ కాన్స్టెంట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా వేరియబుల్ నేమ్స్కి కొన్ని రూల్స్ అనమాట. ఇట్స్ ఏ రూల్స్, ఆల్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ ద యూనిక్ నేమ్స్ అనమాట. యూనిక్ నేమ్స్తోనే మీరు ఇవ్వాలి. దీస్ యూనిక్ నేమ్స్ ఆర్ కాల్ ఐడెంటిఫైయర్స్ అనమాట. ఐడెంటిఫైడ్స్ కెన్ షార్ట్ నేమ్ లైక్ ఎక్స్ వై కానీ లేదనుకుంటే ఆర్ డిస్క్రిప్టివ్ నేమ్, ఏజ్, సమ్, టోటల్ వాల్యూమ్ ఇలా అనమాట. అండ్ ద జనరల్ రూల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ నేమ్ ఫర్ వేరియబుల్స్ యూనిక్ ఐడెంటిఫైడ్స్ ఆర్ దిస్ ఆర్ ద పాయింట్స్. నేమ్ని ఎలా మనం కన్స్ట్రక్ట్ చేస్తాము, నేమ్ని ఎలా ఇస్తాము అనేసి. సో ఈ రూల్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్క్వేర్స్ అండ్ డాలర్ సైన్స్ అనమాట. ఇవి ఏవైనా ఉండొచ్చు వేరియబుల్ నేమ్. అండ్ నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్, లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి, నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు అనమాట. నేమ్స్ కెన్ ఆల్సో బిగిన్ విత్ ఏ డాలర్స్ కానీ లేదా అండర్ స్క్వేర్తో కానీ స్టార్ట్ అవ్వచ్చు. బట్ వీ విల్ నాట్ యూజ్ ఇన్ దిస్ ట్యూటోరియల్. అంటే మనకు ఇప్పుడు నేర్చుకునే కాన్సెప్ట్లో అండర్ స్క్వేర్ కానీ డాలర్ కానీ మనం స్టార్ట్ చేయం. నెక్స్ట్ అదేవిధంగా నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే మనకు స్మాల్ నేమ్ ఇచ్చింటే స్మాల్ నేమే కాల్ చేయాలి, అప్పర్ కేస్ ఇచ్చింటే అప్పర్ కేసే చేయాలి. సో ఇలాగ మనకి స్మాల్ వై అండ్ క్యాపిటల్ వై ఆర్ ద డిఫరెంట్ వేరియబుల్స్. అంటే మీరు వేరియబుల్ని ఎలాగైతే రాసింటానో అలాగే చేయాలి. అండ్ రిజర్వ్డ్ కీవర్డ్స్ లైక్ జాస్క్రిప్ట్ కీవర్డ్స్ కెనాట్ యూజ్డ్ యాజ్ ఎ నేమ్స్ అనమాట. అంటే ఎలా అంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. దట్ కీవర్డ్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ కీవర్డ్ అనమాట. సో అలాగ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు అంటున్నారు. ఓకే, నౌ ఇప్పుడు చూద్దాం. ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం, ఆ వేరియబుల్కి ఇంత డేటా టైప్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ టైప్ అనే వేరియబుల్ ఒకటి ఉంటుంది, టైప్ ఆఫ్ అనే వేరియబుల్. ఇది ఎందుకోసం అంటే టు ఫైండ్ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్. డేటా టైప్ యొక్క వేరియబుల్ అంటే డేటా టైప్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వి యూజ్ టైప్ ఆఫ్ ఆపరేటర్ అనమాట. సో ఇట్స్ ఏ ఆపరేటర్, వన్ ఆఫ్ ది ఆపరేటర్ అనమాట ఇది. క్లాస్ 2. సో ఇవాళ మళ్ళీ ఇంకో టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ కూడా మీరు చేసుకొని రావాలి. సో చాలా ఈజీగా ఉంటుంది, మీరు టాస్క్లు చేసే కొద్దీ చాలా ఈజీగా అనిపిస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ వేరియబుల్స్ డాట్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. సో మనకు ఆల్రెడీ బూట్స్ట్రాప్లో మనం చేసాం కాబట్టి ఇదే కాన్సెప్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక నేనేం చేస్తున్నా అంటే, సో ఓన్లీ H1 తీసుకుంటున్నా, ఇక్కడ మనకి వేరియబుల్స్ అని ఇస్తున్నా హెడ్డింగ్. స్క్రిప్ట్లో మనకి ఏదైనా సరే వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే వి యూస్ వేర్ కానీ లెట్ కానీ కాన్స్టెంట్. ఫస్ట్ వేర్ గురించే చూద్దాం. వేర్ నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ కాబట్టి, గుర్తుపెట్టుకోండి ఈ నేమ్ అనే వేరియబుల్కి స్ట్రింగ్ డేటా టైప్ని మనం స్టోర్ చేశాము అంటే దానికి ఇవ్వాల్సింది డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ డేటాని ఇవ్వాలి. ఆ సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ మనం చూసామనుకుంటే ఇట్స్ క్వాలిటీ అయితే స్ట్రింగ్ అని మనకు అర్థమవుతుంది. సో ఇక నేనేం చేస్తున్నా అంటే ఏదో డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ నేమ్లోకి ఎలాంటి డేటా టైప్ మన స్టోర్ అయ్యింది అంటే ఇట్స్ ఏ స్ట్రింగ్ డేటా టైప్.
ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఈ నేమ్ లైక్ ఏ డేటా టైప్ మనకు స్టోర్ అయింది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే వి యూస్ టైప్ ఆఫ్ ఆపరేటర్. టైప్ ఆఫ్ సో కంటిన్యూస్గా ఉండాలి, టైప్ ఆఫ్ అనేది కంటిన్యూషన్గా ఉండాలి, స్మాల్ కేసెస్ ఉండాలి అన్నీ. ఆఫ్ నేమ్, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ నేమ్ అనేది మనకి ఏమవుతుందంటే ఇది ఏ టైప్ అనేది మనకు రిటర్న్ చేస్తుంది, ఈ నేమ్ యొక్క డేటా టైప్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఆ రిటర్న్ చేసే టైప్ని మనం చూడాలనుకుంటున్నాం. చూడాలనుకుంటే వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ కానీ అలర్ట్ కానీ, అలర్ట్ కానీ ఇన్నర్ హెచ్టిఎంఎల్ కానీ. సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే మనం ఏం చేస్తాం, ఏదైనా సరే ఒక ఐడి ఇవ్వాలి, ఐడి ఈక్వల్ టు ఏదో ఒక నేమ్. ఇప్పుడు ఈ ఐడిలోకి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా ఈ టైప్ ఏంటి అనేసి. సో ఈ ఐడిని మనకు ఫస్ట్ గెట్ చేసుకుంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి దట్ ఐడి ఇది ఎంఎస్జి డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఇట్స్ టైప్ ఆఫ్ నేమ్ అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ నేమ్ని మనం హెచ్టిఎంఎల్లో ప్రింట్ చేసి చూడాలనుకుంటే యూజ్ దిస్ ఐడి సెలెక్టర్. సీస్ అవుట్పుట్ అంటే ఇట్స్ ఏ స్ట్రింగ్ అనమాట, ఇట్స్ ఏ స్ట్రింగ్ డేటా టైప్. కామెంట్లో రాసిన ఇట్స్ ఏ స్ట్రింగ్ డేటా టైప్. అదేవిధంగా అలర్ట్లో చూడాలనుకుంటున్నాం, అలర్ట్ అలర్ట్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ నేమ్ అనమాట, టైప్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఇక్కడ చూసామంటే మనకు అలర్ట్లో కూడా మనకు ఇట్స్ ఏ స్ట్రింగ్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ అలర్ట్ కానీ ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ కానీ జావా స్క్రిప్ట్లో ఉన్న వాల్యూని మనం చూస్తున్నాం, అవుట్పుట్లో చూస్తున్నాం, వాటిని విజిబుల్ అంటే విజిబుల్ ఎలిమెంట్ అంటే డిస్ప్లే పాసిబిలిటీస్ అంటాం. ఇంకా డిస్ప్లే పాసిబిలిటీస్ ఇంకా రెండు ఉన్నాయి, వన్ ఆఫ్ ది కన్సోల్ డాట్ లాగ్ అనమాట. కన్సోల్ డాట్ లాగ్లో మనం ఎలా చూస్తాము, ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ రాస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ మనకి సేమ్ వాల్యూ, టైప్ ఆఫ్ నేమ్ అనమాట. సో ఇప్పుడు మనకు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్ అని ఇస్తే ఈ వాల్యూ ఏం వచ్చిందనేసి కన్సోల్లో చూడాలి. ఆ కన్సోల్ ఎక్కడ ఉంటుంది అంటే వితిన్ ది డాక్యుమెంట్లో మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసుకుని ఇన్స్పెక్ట్ చేయాలి. ఇన్స్పెక్ట్ ఈ ఇన్స్పెక్ట్లో మీకు చూడండి ఇక్కడ ఎలిమెంట్ సోర్స్ కన్సోల్ అనమాట. ఈ కన్సోల్కి వెళ్తే ఇక్కడ ఉంటుంది మనకి. సో మనకి రిఫ్రెష్ చేద్దాం, సీస్ ఇట్స్ ఏ స్ట్రింగ్ అనమాట. ఏ లైన్ దగ్గర వచ్చింది ఇక్కడ ఉంటుంది చూడండి, ఇట్స్ ఏ 21 లైన్ నెంబర్, 21 లైన్ నెంబర్ దగ్గర. సో దిస్ ఈ కన్సోల్. కన్సోల్లో మనం ఏదైనా సరే ప్రింట్ చేయాలనుకుంటే వి యూస్ కన్సోల్ డాట్ లాగ్ అనమాట. సో ఎవ్రీ డెవలపర్ ఎక్కువ యూజ్ చేసేది ఇట్స్ ఏ కన్సోలే అనమాట. ఏదైనా సరే మనం అవుట్పుట్లో మనకి ఏముంది ఏమొస్తుంది చెక్ చేయాలి, ఆ వేరియబుల్లో ఏముంది ఆ వేరియబుల్లో ఏ డేటా ఉంది ఏ డేటా టైప్ ఉంది మనం తెలుసుకోవాలనుకుంటే ఎవ్రీ డెవలపర్ ఎక్కువ యూజ్ చేసేది ఇట్స్ ఏ కన్సోల్ డాట్ లాగ్ అనమాట. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్లో ఏదైనా సరే ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ ఎక్కడ కనిపిస్తుంది మనకు, ఇక్కడ యూజర్ కనిపిస్తుంది అంటే స్క్రీన్లో కనిపిస్తుంది, ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట. అంటే స్క్రీన్లో చూపించడం కరెక్ట్ కాదు. అండ్ అదేవిధంగా అలర్ట్ అనమాట, అలర్ట్ ఏంటంటే ఎవ్రీ టైం అలర్ట్ వస్తూ ఉంటుంది, ఇట్స్ నాట్ కరెక్ట్. అందుకోసమే మనకు అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనము మన ఆన్సర్స్ కానీ మన ఏదైనా సరే అవుట్పుట్ కానీ మన రెస్పాన్స్ కానీ చూడాలనుకుంటే వి యూజ్ కన్సోల్ డాట్ లాగ్ అనమాట. ఎవ్రీ డెవలపర్ 90% డెవలపర్స్ ఎక్కువ యూజ్ చేసేది కన్సోల్ డాట్ లాగే అనమాట. ఏదైనా సరే ఒక వేరియబుల్లో ఉండే డేటా కానీ ఒక వేరియబుల్లో ఉన్న రెస్పాన్స్ కానీ ఏదైనా చూడాలనుకుంటే వి యూజ్ కన్సోల్ డాట్ లాగ్ అనమాట. ఓకే, నౌ సీ దిస్. ఇట్లా కన్సోల్లో అంటే మనం ఇన్స్పెక్ట్ చేసుకుని కన్సోల్కి వెళ్తే కన్సోల్లో మనకు వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కన్సోల్ అనేది కూడా ఒక జావాస్క్రిప్ట్ ఇంజన్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 40+50 సీరీస్ 90. అండ్ అదేవిధంగా అలర్ట్ ఇస్తున్నా ఇక్కడ నుంచి, అలర్ట్ చూడండి వెల్కమ్, ఎంటర్ చేయగానే చూడండి వెల్కమ్ అలర్ట్ లాగా వచ్చింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఏదైనా సరే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా, వేరియబుల్ డిక్లేర్ చేయాలండి వేర్ ఏ ఈక్వల్ టు 40, 50. సో సీరీస్ ఇప్పుడు వేర్ ఏ ఈక్వల్ టు 50 అంటున్నాం. ఇప్పుడు మనకి ఏ వాల్యూ మనకు కావాలనుకుంటే సీరీస్ 50. ఇలా మనము కన్సోల్ అనేది మనకు ఇక్కడ మళ్ళీ ఎరేజ్ చేస్తే మొత్తం తయారైపోతుంది. కన్సోల్ అనేది ఒక జావాస్క్రిప్ట్ ఇంజిన్ లాగా, ఒక టెంపరవరీ ఇంజిన్ లాగా అనమాట. టెంపరవరీ చెకింగ్ పర్పస్, జావాస్క్రిప్ట్ కోడ్ని చెకింగ్ పర్పస్ మనకి ఇక్కడ కన్సోల్లో రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ డాట్ కానీ రాయొచ్చు చూడండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి దట్ ఐడి ఈజ్ మెసేజ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు
ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ కన్సోల్. సీదీ ఎంటర్ చేయగానే చూడండి, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కన్సోల్. ఎక్కడైతే మనకు మెసేజ్ అనే ఐడి ఉందో ఆ మెసేజ్ అనే ఐడియాలోకి నేను కంటెంట్ని నేను సెట్ చేస్తున్నా. ఏం సెట్ చేస్తున్నా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కన్సోల్ అని నేను సెట్ చేస్తున్నా. సీదీ ఇలా ఈ కన్సోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మీకు చెకింగ్ పర్పస్ కూడా అడుగుతుంటారు. మనము బ్రౌజర్ ఎడిటర్ కానీ ఏది యూజ్ చేసుకోకుండా బ్రౌజర్లో ఎలా జావాస్క్రిప్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఇంత కన్సోల్ పార్ట్ అనమాట. ఇంత కన్సోల్ పార్ట్లో మనకి జావాస్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. జావాస్క్రిప్ట్ అనేది ఎవ్రీ బ్రౌజర్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు క్రోమ్కి V8 ఇంజన్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఇంజన్ హెల్ప్తోనే జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. V8 ఇంజన్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనకు ఈ నేమ్లోకి మనం స్ట్రింగ్ డేటా టైప్ని స్టోర్ చేసాం. అదే నేమ్లోకి మనం నెంబర్ డేటా టైప్ని కూడా మనం స్టోర్ చేస్తాము. ఇప్పుడు నేమ్ యొక్క డేటా టైప్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ కోడ్ ఫ్లో టాప్ టు బాటం ఉంటే ఫస్ట్ మనకి స్ట్రింగ్ డేటా టైప్ వచ్చింది. మళ్ళీ తర్వాత నేమ్లోకి నెంబర్ డేటా టైప్. నెంబర్ అంటే మనకు ఇంటీజర్ ఇవ్వాలి, దానికి డబుల్ కోడ్స్ కానీ సింగిల్ కోడ్స్ కానీ ఏది యూజ్ చేయకూడదు. ఇలా ఇచ్చామంటే ఇట్స్ నేమ్. నేమ్ యొక్క డేటా టైప్ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే ఇట్స్ ఎ నెంబర్ అనమాట. ఆ కాలం చూడండి, రిఫ్రెష్. ఇదేనా మనకి, లైన్ నెంబర్ 24, టైప్ ఆఫ్ నేమ్. అన్నా చెప్పండి అన్నా, ఇక్కడ టైప్ ఆఫ్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. అంటే కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చిన నేమ్ వస్తుంది కదా అన్న స్ట్రింగ్. స్ట్రింగ్ ఎందుకు వస్తుందమ్మా? ఐ మీన్ టైప్ ఆఫ్ అంటే ఈ నేమ్ అనే వేరియబుల్లో ఎలాంటి డేటా టైప్ ఉంది అనేసి రిటర్న్ చేస్తుంది. టైప్ ఆఫ్, ఇట్స్ ఎ టైప్. ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అనేసి దాని మీనింగ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఏ డేటా ఉంది అని మనం తెలుసుకోవాలనుకుంటే ఇట్స్ ఏ నేమ్. ఇలా రాసామనుకుంటే ఇప్పుడు నేమ్లో ఏ డేటా ఉంది అనేసి మనం డిస్ప్లే అవుతుంది అంతే. టైప్ ఆఫ్ అనేది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అనేసి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది నేమ్లోకి? ఇట్స్ ఏ 1, 2, 3. ఇట్స్ ఏ డేటా. ఈ డేటా ఏ టైప్ అని తెలుసుకోవాలంటే ఇట్స్ ఏ టైప్ ఆఫ్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకు నేమ్ అనే వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నా. నేమ్ అనే వాల్యూకి మనకు కోడ్ ఫ్లో టాప్ టు బాటం ఉంటుంది. టాప్ టు బాటం ఫస్ట్ నేమ్లోకి ఐలాండర్ వచ్చింది, మళ్ళీ తర్వాత నేమ్లోకి 1, 2, 3 వచ్చింది. సేమ్ వేరియబుల్ కాబట్టి ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ వస్తుంది మనకు. సేమ్ వేరియబుల్ నేమ్ యూస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ నేమ్ అనేది ఐలాండర్ వస్తుంది, ఇక్కడ నేమ్ అనేది 1, 2, 3 వస్తుంది. ఇప్పుడు కోడ్ ఫ్లో టాప్ టు బాటం ఉండడం వల్ల మనకి ఇలా వస్తుంది మనకి. అంటే ఇక్కడ ఏదైతే చివరిలో ఉంటుందో ఆ వాల్యూ వస్తుంది మనకి ఇక్కడ 1, 2, 3. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇదేంటంటే నెంబర్ డేటా టైప్. ఇది నెంబర్ డేటా టైప్ మనకి. ఇట్లాగా నేమ్ కాకుండా మనకి మీనింగ్ఫుల్గా రాస్తున్నాం, నెంబర్ అని రాస్తున్నాం. లేకపోతే నమ్మని పెట్టుకుందాం, నమ్. నెక్స్ట్ అదేవిధంగా వేర్ ఈజ్ ఇట్ అనేసి నేను తీసుకున్నా. ఈజ్ ఎస్ అనేసి రాసుకోవచ్చు, ఎలా అయినా సరే. మనకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఇక్కడ మనకి ఏంటంటే ఇట్స్ ఏ ట్రూ. ట్రూ కానీ ఫాల్స్ కానీ రాశాము అనుకుంటే ఇట్స్ ఏ బులియన్ అనమాట. బులియన్ డేటా టైప్ అంటాం. ఇట్స్ ఏ బులియన్ డేటా టైప్. కాలం చూడండి, ఈ ఈజ్ ఎస్ అనేసి ఇస్తున్న వేరియబుల్ నేమ్ అనమాట అది. ఇక్కడ మనకి టైప్ ఆఫ్ ఇలా కూడా రాయొచ్చు. టైప్ ఆఫ్ అనేది టైప్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇట్ ఇలాగని రాయొచ్చు. టైప్ ఆఫ్ స్పేస్ ఇలాగ ఈజ్ ఎస్ అనేసి ఇలా కూడా రాయొచ్చు. ఇట్స్ ఏ బులియన్ అనమాట. ఇట్స్ ఏ బులియన్ డేటా టైప్ అనమాట దాని మీనింగ్. నెక్స్ట్ అదేవిధంగా వేర్ అరే అనమాట. అరే అనేది ఎలా ఉంటుందంటే ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఈక్వల్ టు ఇట్స్ ఏ స్క్వేర్ బ్రాకెట్ అనమాట. వీటి గురించి కమింగ్లో నేర్చుకున్నాం. ఇట్స్ ఏ స్పెషల్ వేరియబుల్ అనమాట. ఇట్స్ ఏ అరే స్పెషల్ వేరియబుల్. బట్ ఈ అరే యొక్క డేటా టైప్ ఏముంటుందంటే ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ ఉంటుంది. చూడండి, ఏఆర్ఆర్ అనేసి డేటా టైప్ అని తీసుకోవాలనుకుంటున్నా ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ వస్తుంది. దీని గురించి కమింగ్లో మనం మాట్లాడుకున్నాం. ఇట్స్ ఏ స్పెషల్ వేరియబుల్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ అదేవిధంగా ఆబ్జెక్ట్ వేరియబుల్ కూడా, అంటే ఆబ్జెక్ట్ కూడా మనకుంది. ఓబీజే ఈక్వల్ టు అని రాసుకుంటున్నా స్క్వేర్ బ్రాకెట్.
ఇక్కడ మనం రాసేది మన ఓన్ డిఫైన్ నేమ్స్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మన ఓన్ డిఫైన్ నేమ్స్. ఈ నేమ్స్ ఎలా ఇవ్వచ్చు అంటే ఈ రూల్స్ ఫాలో చేసి మనం ఇవ్వాలి, ఈ రూల్స్ లాగా మనం ఇవ్వాలన్నమాట. ఓకే, ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఫ్లవర్ బ్రాకెట్ అనమాట, ఫ్లవర్ బ్రాకెట్. ఇట్స్ ఏ డేటా టైప్ ఈస్ ఆబ్జెక్ట్ అనమాట, ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. నెక్స్ట్ అదేవిధంగా ఫంక్షన్ కూడా రాయొచ్చు, ఫన్ ఈక్వల్ టు. సో ఫంక్షన్ డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఈ ఫన్ యొక్క డేటా టైప్ ఏమవుతుందంటే ఫంక్షన్ డేటా టైప్ అవుతుంది. ఫన్ టైప్ ఆఫ్ ఫన్ అంటే మనకు ఇట్స్ ఏ ఫంక్షన్ డేటా టైప్ అనమాట, ఫంక్షన్ డేటా టైప్. ఇలా ఫంక్షన్ని మనం స్టోర్ చేస్తున్నాం, ఒక వేరియబుల్కి ఫంక్షన్ని స్టోర్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా డేట్, డేట్ని మనం ప్రింట్ చేయాలంటే డేట్ ఈక్వల్ టు న్యూ డేట్ మెథడ్, న్యూ డేట్ మెథడ్ అనమాట. ఇలాగ ఈ డేట్ యొక్క డేటా టైప్ ఏమవుతుందంటే, డేట్ యొక్క డేటా టైప్ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది, ఇట్స్ ఏ ఆబ్జెక్ట్. సో లైన్ నెంబర్ 29 దగ్గర మనకు వస్తుంది ఆబ్జెక్ట్ అనమాట. సో ఇది మనకు ఫంక్షన్ అండ్ అదేవిధంగా మనకి ఆబ్జెక్ట్. నెక్స్ట్ అదేవిధంగా వేర్, ఎఫ్ నేమ్ అంటున్నా, వేర్ ఎఫ్ నేమ్స్ ఇలా డిఫైన్ చేస్తున్నా అంతే, దానికి ఏ వాల్యూని నేను అసైన్ చేయట్లేదు. ఇలా డిఫైన్ చేస్తున్నా వాటికి ఏ వాల్యూని అసైన్ చేయట్లేదు. వాటి యొక్క డేటా టైప్ ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ అవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది, అన్డిఫైన్డ్, అన్డిఫైన్డ్. కాలండి ఎఫ్ నేమ్ చూడండి, చూడండి అన్డిఫైన్డ్ అనమాట, ఇట్స్ ఏ అన్డిఫైన్డ్ అనమాట మనకి. ఓకే, ఇలా మనకి వేరియబుల్స్లోకి మనకి స్ట్రింగ్ కానీ నెంబర్ కానీ బులియన్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఫంక్షన్ కానీ అన్డిఫైన్ కానీ మనం స్టోర్ చేసుకుంటాము, అలాంటి డేటా టైప్స్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? సో ఈ అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, ఫంక్షన్స్ గురించి, డేట్స్ గురించి, వీటన్నిటి గురించి కమింగ్లో ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఇస్తాం, నెంబర్ అయితే ఇట్లా ఇంటీజర్ లాగా ఇస్తాం, అదేవిధంగా బులియన్ అయితే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తాం. ఓకే, క్లియర్ దిస్? అండ్ అదేవిధంగా నేమ్స్ని మనం కంటైనర్ ఫర్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్క్వేర్స్ ఇలా ఉంటుంది. అండ్ నేమ్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్, అదేవిధంగా నేమ్స్ కెన్ ఆల్సో బిగిన్ విత్ డాలర్స్ అండ్ అండర్ స్క్వేర్స్. ఇవన్నీ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకు వేరియబుల్ నేమ్స్ అనమాట, ఇప్పుడు వరకు వేరియబుల్స్ గురించి చూసాం, డేటా టైప్స్ గురించి చూసాం, నెక్స్ట్ వేరియబుల్ నేమ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి వేరియబుల్ నేమ్ ఎన్ని విధాలుగా రాస్తాం చూడండి. సో వేర్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు, వేర్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు ఐలాండర్ ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా వేర్ ఫుల్ నేమ్ రాయాలనుకుంటున్నా, ఇప్పుడు ఫుల్ స్పేస్ నేమ్ ఇలా రాస్తే అది రాంగ్ అనమాట, ఇలా రాస్తే అది రాంగ్ అయిపోతుంది, స్పేసింగ్ ఇవ్వకూడదు అనమాట. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే మనకి స్పేసింగ్స్ ఇవ్వకూడదు వేరియబుల్లో. మరి ఐఫన్స్ కూడా ఇవ్వకూడదు, ఐఫన్స్ కూడా ఇవ్వకూడదు. ఎఫ్ నేమ్, ఐఫన్ నేమ్ ఇలా కూడా రాయకూడదు. ఏం రాయాలంటే ఇక్కడ క్యామెల్ కేసులో అయినా రాయాలి వేరియబుల్ నేమ్. సో ఇక్కడ మనకి ఫుల్ నేమ్ ఇలాగ క్యామెల్ కేసులో అయినా, క్యామెల్ కేస్ అంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్గా ఉంటుంది, సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంటుంది, ఇలా అయినా రాయొచ్చు. లేదనుకుంటే ఇప్పుడు నువ్వు ఎఫ్ నేమ్ అనేది ఇలాగే రాయాలి, బట్ కొద్దిగా నీట్గా కనిపించాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే అండర్ స్క్వేర్ రాయాలి ఎఫ్ నేమ్. ఇట్లా మనకి ఫుల్ నేమ్, ఫుల్ నేమ్కి మనకు అండర్ స్క్వేర్ అనేసి ఇలా రాయాలి. ఓకే, ఇలా అండర్ స్క్వేర్ రాస్తే ఇది కరెక్ట్ అనమాట. స్పేసింగ్స్ ఇవన్నీ మనం యూస్ చేయకూడదు అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా వేర్ డాలర్తో అయినా రాయొచ్చు, డాలర్ ఎల్ నేమ్ ఇలా అని రాయొచ్చు. అండ్ అదేవిధంగా అండర్ స్క్వేర్ కూడా రాయొచ్చు, వేర్ అండర్ స్క్వేర్ ఎఫ్ నేమ్ ఇలా. చూడండి, ఈ రెండు మనం యూజ్ చేయట్లేదు ప్రజెంట్, ఈ రెండు మనం యూజ్ చేయట్లేదు, ఇవే యూజ్ చేస్తున్నాం. డైరెక్ట్గా నేమ్ కానీ ఏదైనా సరే మనకి ఇలా ఉన్న వాల్యూ కానీ, లేదనుకుంటే క్యామెల్ కేస్లో ఇచ్చే వాల్యూ కానీ. ఇక్కడ మనకి ఎక్కువగా యూజ్ చేసేది క్యామెల్ కేసే యూజ్ చేస్తారు ఎక్కువ. ఈ ప్రాసెస్ ఏదైనా సరే వన్ ఆర్ మోర్ వర్డ్స్ ఉన్నాయంటే ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఇలా మనకి ఉంటాయి. ఇన్ కేస్ థర్డ్ వర్డ్ ఉందనుకోండి థర్డ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఇస్తాం ఇలా అనమాట మనకి. ఓకే, వేరియబుల్ నేమ్స్ వచ్చేసి ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇన్ కేస్ ఐఫన్ కానీ స్పేస్ కానీ ఇచ్చారంటే ఇట్స్ వేరియబుల్ నేమ్ ఈజ్ రాంగ్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వేర్ లెట్ కాన్స్టెంట్ డిఫరెన్స్ అనమాట. వేరియబుల్కి అంటే వేర్కి లెట్కి కాన్స్టెంట్. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ని వేర్
అనే కీవర్డ్తో మనం డిక్లేర్ చేసాం నేమ్ ఈక్వల్ టు ఐ ల్యాండర్ అని రాస్తున్నాం. అండ్ అదేవిధంగా మళ్ళీ సేమ్ వేరియబుల్ నేమ్తో డిక్లేర్ చేయొచ్చు, వేర్ నేమ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ వేరియబుల్తో మనం డిక్లేర్ చేయొచ్చు. సేమ్ వేరియబుల్ నేమ్తో డిక్లేర్ చేయొచ్చు. సేమ్ అదేవిధంగా సేమ్ వేరియబుల్ నేమ్తో ఇన్షియలైజ్ చేసి మళ్ళీ దాంట్లోకి ఇంకొక నేమ్ అయినా సరే మనం సెట్ చేయొచ్చు. నేమ్ ఈక్వల్ టు ఇలా చూడండి, వేర్ నేమ్ ఈక్వల్ టు ఐలాండర్, వేర్ నేమ్ ఈక్వల్ టు ఐలాండ్ టెక్. ఇప్పుడు మళ్ళీ ఆ నేమ్ లెక్ మళ్ళీ ఇంకొక వాల్యూని అసైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రీడిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ నేమ్ డిక్లేర్ ఆర్ ఇన్స్టలైజేషన్. అండ్ అదేవిధంగా వి అసైన్ అదర్ వాల్యూని కూడా మనం అసైన్ చేయొచ్చు. సేమ్ నేమ్ని డిక్లేర్ చేయొచ్చు అండ్ వి అసైన్ అదర్ వాల్యూని కూడా అసైన్ చేయొచ్చు వేర్. అదేవిధంగా లెట్ అయితే గుర్తుపెట్టుకోండి, లెట్ నంబర్ ఈక్వల్ టు 150 ఇస్తున్నా. అండ్ అదేవిధంగా సేమ్ వేరియబుల్ నేమ్ని మళ్ళీ డిక్లేర్ చేయలేము, నంబర్ ఈక్వల్ టు 90 ఇస్తున్నా. ఇక్కడ మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నంబర్లో ఏముంది చెక్ చేయాలనుకున్నా. ఈ నెంబర్లో ఏముందని చెక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడే రన్ టైమ్ ఎర్రరే వస్తుంది, ఇక్కడే ఎర్రర్ చూపించేస్తుంది మనకు ఏంది అనేసి. ఇక్కడ చూస్తే ఎర్రర్ ఏమొచ్చిందంటే నేమ్ని అంటే ఆల్రెడీ డిక్లేర్ ఐడెంటిఫైర్ నెంబర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ అనమాట. అంటే లెట్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే సేమ్ వేరియబుల్ నేమ్ని మళ్ళీ ఇంకొకసారి డిక్లేర్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ మనకు వేర్ నేమ్ అని రాశారు, ఇక్కడ మళ్ళీ నేను వేర్ నేమ్ అని రాయడానికి పాసిబుల్ అవ్వదు. చూడండి, లెట్ నేమ్ ఈక్వల్ టు ఐలాండర్. ఇప్పుడు మనకి నేను ఇక్కడ నేమ్ అని రాస్తున్నా ఆసీస్. ఈ నెంబర్ వచ్చేసి మనకి సాల్వ్ చేసుకు. ఇప్పుడు మనము జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పాం. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో నెక్స్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ కోడ్ ఈ లైన్స్ దగ్గర మనకి ఎర్రర్ ఉంది, ఈ ఎర్రర్ ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేయట్లేకపోతుంది అనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే వీటిని కామెంట్లో పెట్టేస్తున్నా. ఇట్స్ ఏ మల్టీ లైన్ కామెంట్. ఇప్పుడు నేమ్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా, నేమ్ని ప్రింట్ చేస్తే నోసీస్ నేమ్ యాజ్ ఆల్రెడీ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ అనేసి వస్తుంది. చూడండి, ఏదైనా సరే అదర్ కీవర్డ్స్ అయినా మనకు నేమ్ని డిక్లేర్ చేస్తే సేమ్ పాత్లోనే అంటే సేమ్ ఏరియాలోనే, ఓకే సేమ్ ఏరియాలోనే మనకు సేమ్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తే, అంటే ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేసిన వేరియబుల్ని మళ్ళీ డిక్లేర్ చేసుకోవడానికి లేదు. లెట్ అనేది చాలా స్ట్రిక్ట్ అనమాట, సేమ్ వేరియబుల్ నేమ్ని మళ్ళీ ఇంకొకసారి డిక్లేర్ చేయలేము లెట్ యూజ్ చేసుకొని. ఓకే, డిఫరెన్స్ వచ్చేసి దీనికి సేమ్ డిఫరెన్స్, అంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ చూడండి, అంటే ఒకటి మారింది మనకి ఏంటంటే సేమ్ నేమ్ని వీ కాంట్ డిక్లేర్ బట్ వీ అసైన్ ఎ వాల్యూ. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు లెట్ నంబర్ ఈక్వల్ టు 150 ఇక్కడ మనకు వేరియబుల్ నేమ్ని మళ్ళీ సేమ్ డిక్లేర్ చేయలేం బట్ అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు 90. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మనకి ఏమవుతుందంటే నెంబర్ 150 నెంబర్ 90 అప్పుడు 90 అనేది ఆన్సర్ వస్తుంది మనకు, రీఅసైన్ చేసుకోవచ్చు ఇలాగ. ఓకే, సేమ్ నేమ్ వీ కాంట్ డిక్లేర్, ఇలా మనకి సేమ్ నేమ్ మనకి డిక్లేర్ చేయలేం లెట్తో, బట్ వీ అసైన్ ద అదర్ వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. క్లియరా? నెక్స్ట్ కాన్స్ట్ కీవర్డ్ అనమాట. కాన్స్ట్ కీవర్డ్లు ఏంటంటే ఈ రెండు రూల్స్ అనమాట మనకి. వీ కాంట్ డిక్లేర్ అండ్ వీ కాంట్ అసైన్ ఏ అదర్ వాల్యూ యూజింగ్ కాన్స్ట్ అనమాట. కాన్స్ట్ మీన్స్ కాన్స్టెంట్ అనమాట కాన్స్ట్ టర్మ్ ఈక్వల్ టు 3.14 అంటున్నాం. ఇప్పుడు మనకి కాన్స్ట్ నమ్ సేమ్ నేమ్లోకి అంటే సేమ్ నేమ్లోకి నేను ఇంకొక వాల్యూని అసైన్ చేయలేం. చూడండి,
కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ నమ్. బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ నమ్. సో ఇక్కడ మనకు బ్లాక్ స్కోప్డ్ అంటే ఏంటి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ నమ్ అనేసి ఇస్తాను. ఈ నమ్ లేక మనకి ఏమైతే ఒకసారి చూద్దాం. నమ్ యాజ్ ఆల్రెడీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ అనమాట. ఐడెంటిఫైర్ నమ్ యాజ్ ఆల్రెడీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్, సో ఇట్స్ నాట్ పాసిబుల్. సేమ్ అదేవిధంగా నమ్ లేక ఇంకో వాల్యూని అసైన్ చేసేలాగా చూద్దాం. నమ్ ఈక్వల్ టు 50. నమ్ ఈక్వల్ 50 ఇక్కడ రీఅసైన్ చేద్దాం అనుకుంటున్నాం, దానికి అసైన్ చేద్దాం అనుకుంటున్నాం. నౌ సీ దిస్ అవుట్పుట్, మళ్ళీ ఎర్రర్. అసైన్ టు కాన్స్ట్ వేరియబుల్, అసైన్ టు కాన్స్ట్ వేరియబుల్. సో అంటే ఇది కాన్స్టెంట్ వేరియబుల్, అంటే ఆ వేరియబుల్ యొక్క డేటాని మనం చేంజ్ చేయలేము. వీ కాంట్ చేంజ్, ఓకే, వీ కాంట్ చేంజ్ ద వాల్యూ, ఎందుకంటే ఇట్స్ ఏ కాన్స్టెంట్ అనమాట. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు పై, పై ఈక్వల్ టు 3.14 అనమాట. ఆ పై వాల్యూని మనకు చేంజ్ చేయలేము. అలా మనకు ఈ కాన్స్టెంట్తో డిక్లేర్ చేసిన వేరియబుల్ యొక్క డేటాని మనం చేంజ్ చేయలేము. బట్ ఆ చేంజ్ చేయాలనుకుంటే లెట్ అండ్ వేర్లో పాసిబుల్ ఉంది. క్లియరా ఫస్ట్ డిఫరెన్స్? ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే సేమ్ నేమ్తో డిక్లేర్ చేయొచ్చా లేదా. సెకండ్ డిఫరెన్స్, సేమ్ వేరియబుల్ నేమ్లోకి వేరొక వాల్యూని అసైన్ చేయొచ్చా లేదా. వేర్లో లెట్లో అసైన్ చేసుకోవచ్చు, బట్ వీ కాంట్ అసైన్ ద వాల్యూ ఇన్ ద కాన్స్ట్ వేరియబుల్. ఫస్ట్ క్లియరా? ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియరా? Yes, sir. నెక్స్ట్ బ్లాక్ స్కోప్. బ్లాక్ స్కోప్ అనమాట. బ్లాక్ స్కోప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి వేర్తో నేను డిక్లేర్ చేస్తున్నా, వేర్ ఏ ఈక్వల్ టు 10 ఇస్తున్నా, అండ్ ఇక్కడ బ్లాక్ ఇస్తున్నా. బ్లాక్ నథింగ్ బట్ ఏ ఫ్లవర్ బ్రాకెట్స్ అనమాట. ఇట్స్ ఏ వన్ బ్లాక్ అనమాట. అంటే ఇదంతా గ్లోబల్ స్కోప్ అవుతుంది. ఇక్కడ అవుట్ సైడ్లో ఉండేదంతా గ్లోబల్ స్కోప్ అనమాట. ఇది ఒక బ్లాక్ అనేది బ్లాక్ స్కోప్ అనమాట. సో వేర్ ఏ ఈక్వల్ టు 70 ఇస్తున్నా. ఇప్పుడు నేను కన్సోల్లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అంటున్నా. ఇప్పుడు ఏ లేక ఏ వాల్యూ వస్తుంది అనుకుంటున్నారు? ఏ లేక ఏ వాల్యూ వస్తుంది అనుకుంటున్నారు? 70. ఎందుకు అట్లా 70 ఎందుకు వస్తుంది? ఇట్స్ బ్లాక్ స్కోప్ కదా, ఇది వేరే వేరే స్కోప్ కదా ఇది. ఇప్పుడు మనకి ఈ స్కోప్లో మనం కన్సోల్ రాసింటే ఈ స్కోప్లోకి రావాలి. ఇది అవుట్ సైడ్, ఇది వేరే డిఫరెంట్ స్కోపు, ఇది వేరే డిఫరెంట్ స్కోపు. ఇది అండ్ ఇవన్నీ ఒకలాగా ఉంటాయి, ఇది డిఫరెంట్ లాగా ఉంటుంది. ఓకే, మరి ఏం రావచ్చు? 10. సో జనరల్గా 10 రావాలి. బట్ ఎప్పుడైతే మనం వేర్ యూజ్ చేస్తామో, వేర్ యూజ్ చేసినప్పుడు చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది అన్నమాట వేరియబుల్కి. సేమ్ వేరియబుల్ నేమ్ ఏదైతే కోడ్ ఫ్లో టాప్ టు బాటం ఉంటుందో అలాగే మనకి వర్క్, అంటే అలాగే మనకు బిహేవ్ చేస్తుంది అన్నమాట. బట్ వేర్ యూజ్ చేసినప్పుడు చాలా డేంజర్ అనమాట. అందుకోసం మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఏలేకి 70 వచ్చేస్తుంది. ఇట్స్ ఏ సొల్యూషన్ ఈజ్ రాంగ్, ఎందుకంటే ఈ బ్లాక్ అనేది అవుట్ సైడ్లో యూజ్ అవ్వకూడదు. బ్లాక్ అనేది అవుట్ సైడ్లో యూజ్ అవ్వకూడదు, బట్ ఈ కేసెస్లో యూజ్ అయిపోద్ది. అందుకోసం మనకి ఏ వాల్యూ మనకు 70 వస్తుంది. సో మనకి ఇక్కడ మనకి అసైన్ టు కాన్స్ట్ వేరియబుల్ అనేసి ఎర్రర్ ఉంది. ఫస్ట్ ఇది సాల్వ్ చేసుకోవాలి. సో ఎర్రర్ అంటే కామెంట్లో నోసిస్ 70 వచ్చింది. ఇలాంటి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలంటే వి యూజ్ ఇన్ ద బ్లాక్ స్కోప్. ఇన్ ద బ్లాక్ స్కోప్లో మనకి లెట్ అనేసి యూజ్ చేయాలి. బ్లాక్ స్కోప్లో లెట్ అనేసి యూజ్ చేస్తే ఈ లెట్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే ఈ వేరియబుల్ని అవుట్ సైడ్కి పంపించదు. ఈ వేరియబుల్ని అవుట్ సైడ్కి పంపించదు, ఓన్లీ ఈ బ్లాక్ స్కోప్లో మాత్రమే వర్క్ అయ్యేలాగా చేస్తుంది. యూజింగ్ లెట్ అయినా అంతే, కాన్స్టెంట్ అయినా అంతే. ఇక్కడ లెట్ అయినా కాన్స్టెంట్ అయినా ఈ వేరియబుల్ని అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వనివ్వదు. ఇప్పుడు మనకి ఏ లెక్క ఏమొస్తుంది? ఇట్స్ ఏ 10 అనమాట. అవుట్ సైడ్ ఉండే వాల్యూని మనకు వస్తుంది. ఓకే, ఇట్స్ ఏ బ్లాక్ స్కోప్, ఇట్స్ ఏ గ్లోబల్ స్కోప్. బ్లాక్ స్కోప్ అనేది ఇట్లా వితిన్ ది ఫ్లవర్ బ్రాకెట్లో ఉండేదాన్ని బ్లాక్ స్కోప్ అంటాం. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఓకే, సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ అని యూజ్ చేయొచ్చు, లెట్ అని యూజ్ చేయొచ్చు. బ్లాక్ స్కోప్లో మనం యూజ్ చేసే కాన్స్టెంట్ కానీ లెట్ కానీ ఆ వేరియబుల్ని అవుట్ సైడ్లో యాక్సెస్ అవ్వనివ్వదు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ని ఫస్ట్ అసైన్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు b ఈక్వల్ టు 50 అంటున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ b అంటున్నా.
ఈడ డిక్లేర్ చేస్తున్నా వేర్ బి అని డిక్లేర్ చేస్తున్నా. ఇప్పుడు మనకు బి అనేది ప్రింట్ అవుతుందా? బిఫోర్ యూజ్, బిఫోర్ యూజ్ ఇక్కడ బి వాల్యూ ఏమొస్తుంది? సో ఈ వేర్ అనేది అన్ని రూల్స్ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు బీలేకి మనకు ఈ 50 అనేది వచ్చేస్తుంది, బీలేకి 50 అనేది వచ్చేస్తుంది మనకు. ఫీస్ చూడండి, బీలేకి 50 వచ్చేస్తుంది, బట్ మనకు అసలు అసైనే చేయలేదు బట్ దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. బట్ ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ వేర్ వి యూజ్ లెట్ అనమాట. లెట్ అనేది యూజ్ చేస్తే అప్పుడు దాని రూల్ ఏంటంటే, మీరు ముందే ఇన్సులేట్ చేసిన తర్వాత, అంటే ఇన్సులేట్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోవాలి, కానీ ఇన్సులేట్ చేయక ముందే మనం యూజ్ చేసుకోకూడదు అని ఎర్రర్ వస్తుంది మనకు. ప్లీజ్ కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇన్సులైజేషన్. ఓకే, ఇలాంటి ఎర్రర్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ లెట్ బదులు కాన్స్ట్ పెట్టుకున్నా సరే ఇన్ని బిఫోర్ యూజ్ చేయకుండా చేస్తుంది. క్లియరా? క్లియర్ దిస్ వాల్యూస్ అన్ని చెప్పిన ఎగ్జాంపుల్స్. ఇప్పుడు దీనికి చూడండి, లెట్లో చూడండి మనం చెప్పేది. సో వేరియబుల్ డిక్లేర్ లెట్ హ్యావ్ ద బ్లాక్ స్కోప్. బ్లాక్ స్కోప్ అంటే ఓన్లీ విత్ ఇన్ ది బ్లాక్లోనే మనం యూజ్ చేయాలి. వేరియబుల్ డిక్లేర్ లెట్ మస్ట్ బి డిక్లేర్ బిఫోర్ యూజ్, ఇందాక లాస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ వేరియబుల్ డిక్లేర్ విత్ ద లెట్ కెనాట్ బి రీడిక్లేర్ ఇన్ ద సేమ్ స్కోప్. సేమ్ స్కోప్ అంటే సేమ్ లైన్లోనే మనకు రీడిక్లేర్ చేయలేము. ఇలా మనకు ఇలా బ్లాక్ స్కోప్ ఇది. అండ్ గ్లోబల్ స్కోప్ అంటే అవుట్ సేల్, అంటే అవుట్ సేల్ యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు వేర్ని యూజ్ చేస్తే దీన్ని అవుట్ సేల్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెనాట్ బి రీడిక్లేర్, సేమ్ వేరియబుల్ నేమ్తో మళ్ళీ రీడిక్లేర్ చేయలేము. నెక్స్ట్ అదేవిధంగా మనకు సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవన్నీ రీఅసైనింగ్ వేరియబుల్. సో ఇక్కడ చూడండి వేర్, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ మనకు 2 వస్తుంది ఇక్కడ బ్లాక్లో అనేది అవుట్ సైడ్ వస్తుంది. బట్ ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలనుకుంటే ఇక్కడ దీన్ని గ్లోబల్ స్కోప్ అంటాం, దీన్ని బ్లాక్ స్కోప్ అంటాం. విత్ ఇన్ ది బ్రాకెట్స్లో బ్లాక్ స్కోప్ అనమాట. ఎటువంటి వేర్తో స్కోప్ నో, రీడిక్లేర్ ఎస్, రీఅసైన్ ఎస్, హోస్టింగ్ ఎస్, బైండ్స్ ఎస్. సో ఇవన్నీ వచ్చేసి ఎగ్జాంపుల్స్ అనమాట మనకి. వాట్ ఈస్ గుడ్? సో లెట్ అండ్ కాన్స్టెంట్ హ్యావ్ బ్లాక్ స్కోప్, లెట్ అండ్ కాన్స్టెంట్ హ్యావ్ కెనాట్ బి రీడిక్లేర్డ్, లెట్ అండ్ కాన్స్టెంట్ మస్ట్ బి డిక్లేర్ బిఫోర్ యూజ్, లెట్ అండ్ కాన్స్టెంట్ డస్ నాట్ బిట్ టు ద దిస్, అండ్ లెట్ అండ్ కాన్స్టెంట్ నాట్ బి హోస్టెడ్. హోయిస్టెడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు చేసాం కదా మనకి బిఫోర్గా యూజ్ చేసామనేసి, దీన్నే హోయిస్టింగ్ అంటామంట మనకి. బిఫోర్ కానీ ముందే ఇన్సులేట్ చేసుకోవడానికి మనకి హోయిస్టింగ్ అంటాం మనకి దాన్ని. సో అలాంటి హోయిస్టెడ్ వచ్చేసి మనకు ఉండవంటుంది, ఆర్ నాట్ హోయిస్టెడ్. ఓకే, వాట్ ఈజ్ నాట్ గుడ్? సో వేర్ డస్ నాట్ హ్యావ్ ద బి డిక్లేర్ అండ్ వేర్ ఈజ్ హోయిస్టెడ్ అండ్ బిడ్స్ టు దిస్. ఓకేనా? సో ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ ఒకసారి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కాన్స్టెంట్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, కాన్స్టెంట్ కూడా సేమ్ ఉంటుంది. ఈ అరేస్ ఆబ్జెక్ట్స్ అయిన తర్వాత వీటి గురించి చూడండి. మీకు ఎంతవరకు అయితే నేను ఇప్పుడు చెప్పానో అంతవరకు మాత్రమే థియరిటికల్ పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ట్రా వెళ్ళొద్దండి. ఓకే, వేర్ గురించి, లెట్ గురించి, కాన్స్టెంట్ గురించి క్లియర్ అయిందా? ఇంటర్వ్యూలో కంపల్సరీ ఉండే క్వశ్చన్, వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ వేర్, లెట్, కాన్స్టెంట్, కంపల్సరీ ఉండే క్వశ్చన్. వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాము, వేర్కి లెట్కి కాన్స్టెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్, సో ఎస్టర్డే వచ్చేసి ఒక కంటెంట్ని డైనమిక్గా చేంజ్ చేయడం చూసాం. కంటెంట్ని డైనమిక్గా చేంజ్ చేయడం, అదేవిధంగా అట్రిబ్యూట్ వాల్యూస్ని డైనమిక్గా ఎలా చేంజ్ చేస్తామనేసి చూద్దాం. అట్రిబ్యూట్ వాల్యూస్ని డైనమిక్గా చేంజ్ చేయడము, గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్ అంటాం. అట్రిబ్యూట్ వాల్యూస్ని ఎలా చేంజ్ చేయడం, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సెట్ అట్రిబ్యూట్ చేస్తున్నా. ఫస్ట్ సెట్ అట్రిబ్యూట్ డాట్ హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ కోలన్ 5. ఇక్కడ మనకు సెట్ అట్రిబ్యూట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాను. ఇక్కడ ఒక ఫామ్ తీసుకుందాం. సో మనకి ఇక్కడ ఇదే ఉన్నాయి కదా మనకి.
సో దీన్ని ఎగ్జాంపుల్గా మనం కాపీ చేసుకుందాం. బూట్స్ట్రాప్ తీసుకుంటున్నాను ఆయన, బూట్స్ట్రాప్ డిజైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నా. బూట్స్ట్రాప్ లింక్ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక డిజైన్ చేస్తాను చూడండి. బూట్స్ట్రాప్ అండ్ బూట్స్ట్రాప్లో బూట్స్ట్రాప్ ఫైవ్లో మనకి ఫామ్స్లో ఇన్పుట్ గ్రూప్స్లోకి వెళ్తున్నా. ఇన్పుట్ గ్రూప్స్లో నేను ఇక్కడ ఈ కాన్సెప్ట్ తీసుకోవాలనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్ ఇది తీసుకోవాలనుకుంటున్నా, ఈ బటన్ తీసుకుంటున్నా. సో ఈ డిజైన్ వచ్చేసి నేను ఇక్కడ ఇస్తాను. సో మనకి డివ్ డాట్ కంటైనర్ ఇక్కడ కాపీ చేస్తాను. ఇక్కడ మనకి కంపల్సరీ మనకి ఏం చేయాలంటే ఫామ్లో రాయాలి. ఏ ఇన్పుట్ ఎలిమెంట్ ఉన్నా సరే మనకు విత్ ఇన్ ది ఫామ్లోనే మనం రాయాలి. ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. ఏం హెడ్డింగ్ అంటే షో అండ్ హైడ్ పాస్వర్డ్స్, షో అండ్ హైడ్ పాస్వర్డ్స్ అనేసి అంటున్నా. అంటే మనకి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి షో అనేసి ఇస్తున్నా అండ్ ఇక్కడ మనకి హైడ్ అనేసి ఇస్తున్నా. షో అండ్ హైడ్ అనేసి ఇస్తాను. ఇక్కడ మనకి టెక్స్ట్ అండ్ ప్లేస్ హోల్డర్ ఎంటర్ పాస్వర్డ్ ఇస్తున్నా. ఇది పాస్వర్డ్ అవ్వాలంటే ఇక్కడ టైప్ ఏం కావాలి? పాస్వర్డ్ అవ్వాలి. టైప్ పాస్వర్డ్ అయితేనే మనకు ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ మనం చేయగలం. ఇప్పుడు డీఫాల్ట్గా మనకి ఇక్కడ ఏదైనా సరే పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ డాట్స్ అన్నమాట. ఇప్పుడు నాకు ఎప్పుడైతే నేను షో అనే బటన్ని క్లిక్ చేస్తానో, షో అనే బటన్ని నేను క్లిక్ చేస్తానో ఇది షో అవ్వాలి. ఎప్పుడైతే హైడ్ అనే బటన్ నేను క్లిక్ చేస్తానో ఇది హైడ్ అవ్వాలి. షో క్లిక్ చేస్తే షో అవ్వాలి, హైడ్ క్లిక్ చేస్తే హైడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ వాల్యూ మనకి కనిపించాలంటే ఏం చేయాలి? ఇట్స్ ఎ టైప్ ఏం కావాలంటే టెక్స్ట్ అవ్వాలి. టైప్ టెక్స్ట్ అయితే ఏమవుతుందంటే కనిపిస్తుంది. చూడండి, టైప్ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా టైప్ పాస్వర్డ్ అయితే మనకు కనిపించదు. చూడండి, టైప్ పాస్వర్డ్ అయితే కనిపించదు, టైప్ టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో నౌ హియర్ ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు, అంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఆన్ క్లిక్ రాయాలి. ఆన్ క్లిక్ ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే ఒక మీనింగ్ఫుల్ ఫంక్షన్ నేమ్స్ రాయాలి. మీనింగ్ఫుల్ ఫంక్షన్ నేమ్స్ ఇక్కడ షో చేయాలి. షో చేయాలి అంటే షో ఫంక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం. ఇట్స్ ఏ షో ఫంక్షన్ అండ్ అదేవిధంగా ఆన్ క్లిక్ ఈక్వల్ టు హైడ్ ఫంక్షన్. ఇప్పుడు షోని క్లిక్ చేస్తే నాకేం కావాలి? షో అవ్వాలి. హైడ్ క్లిక్ చేస్తే హైడ్ అవ్వాలి. అంటే ఇక్కడ మారాల్సిందల్లా ఏంది? ఈ టైప్ అనే అట్రిబ్యూట్ వాల్యూ మనకు చేంజ్ అవ్వాలి. ఈ టైప్ అనే అట్రిబ్యూట్ వాల్యూని మనకు గెట్ చేసుకోవాలంటే దీనికంటూ ఒక ఐడి కావాలి. దీనికంటూ ఒక ఐడి ఐఎన్పి అని తీసుకున్నా ఈ ఐడిని. ఓకే, ఐఎన్పి అని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు షో అనే ఫంక్షన్ రాయాలి ఫస్ట్. సో షో అనే ఫంక్షన్ ఎలా రాస్తాం? సో ఫంక్షన్ ఇట్స్ ఏ షో. ఇప్పుడు మనకి ఈ ఇన్పుట్లో ఉన్న టైప్ వాల్యూని మనం చేంజ్ చేయాలి. ఫస్ట్ ఈ ఇన్పుట్ వాల్యూని ఎలా గెట్ చేసుకుంటారు చెప్తారా? ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఎనీవన్? ఇప్పుడు ఐడి ఐఎన్పి అని ఉంది, ఈ ఇన్పుట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలి ఫస్ట్. ఎలా సెలెక్ట్ చేస్తాం? ఐఎన్పి అనమాట. సో ఇది వరకు కామన్, ఈ ఐడితో ఉన్న వాల్యూని గెట్ చేశాం. ఇప్పుడు ఈ టైప్ అనే వాల్యూని చేంజ్ చేయాలి. సింపుల్గా డాట్ టైప్ ఈక్వల్ టు ఏం కావాలి? షో అని చేసినప్పుడు ఇట్స్ ఏ టెక్స్ట్గా మారాలి, అంతే సింపుల్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఐఎన్పి డాట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇప్పుడు చూద్దాం, ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసి మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఏముంది అనేసి. సో ఫస్ట్ డిఫాల్ట్గా పాస్వర్డ్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా టెక్స్ట్ రాస్తున్నా. ఇప్పుడు నేను షో అని క్లిక్ చేస్తాను. షో అని చేస్తాను చూడండి, కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, ఇట్స్ ఎ టైప్ టెక్స్ట్ అయిపోయింది. క్లియరా? సేమ్ అదేవిధంగా హైడ్ ఫంక్షన్. సో ఫంక్షన్ ఇట్స్ ఎ హైడ్.
హైడ్కి ఏం కావాలి? సేమ్ వాల్యూనే. ఏం కావాలి హైడ్ అని క్లిక్ చేస్తే? డాట్స్ వచ్చేయాలి. ఇట్స్ ఏ టైప్ పాస్వర్డ్ దట్స్ ఇట్. నా సిరీస్ అవుట్పుట్ ఇప్పుడు మనకి రాస్తున్నా, రాష్ట్రంలో మనకి ఏమైంది టైప్ పాస్వర్డ్ ఉంది. ఎప్పుడైతే నేను షో అని చేస్తానో ఇట్స్ ఏ టెక్స్ట్ అయింది. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే హైడ్ చేస్తానో మళ్ళీ చూడండి టైప్ పాస్వర్డ్ షో హైడ్ షో హైడ్ షో హైడ్. క్లియరా? దీన్ని ఇంకో విధంగా రాయొచ్చు. ఎలా రాస్తామంటే ఇక్కడ మనకు టైప్ వాల్యూ ఇలా వాల్యూ మనకు చేంజ్ చేయాలంటే ఇప్పుడు మనకి డాట్ సెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్. ఈ సెట్ అట్రిబ్యూట్లో టూ పారామీటర్ పాస్ చేయాలి. ఒకటి అట్రిబ్యూట్ నేమ్ కమ అట్రిబ్యూట్ వాల్యూ. అట్రిబ్యూట్ నేమ్ ఏముంది ఇక్కడ? ఇక్కడ ఏ అట్రిబ్యూట్ నేమ్ని మనం మార్చాలి? ఇట్స్ ఏ టైప్ వాల్యూని మార్చాలి. ఇట్స్ ఏ అట్రిబ్యూట్ నేమ్ ఈజ్ టైప్. అట్రిబ్యూట్ వాల్యూ ఏమి ఇవ్వాలి? ఇట్స్ ఏ టెక్స్ట్. ఓకే, ఇట్స్ టైప్ టెక్స్ట్ అన్నమాట. అదేవిధంగా మనకు ఈ కేసులో మనకి ఏం కావాలి? సెట్ అట్రిబ్యూట్ టైప్ అనేది పాస్వర్డ్ అవ్వాలి, టైప్ పాస్వర్డ్ అవ్వాలి. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? సిరీస్ అవుట్పుట్ వస్తున్నాం, షో అని చేస్తున్నాం, హైడ్ అని చేస్తున్నాం, షో అని చేస్తున్నాం, హైడ్ అని చేస్తున్నాం. ఇట్స్ ఏ ఫంక్షనాలిటీ. క్లియర్? షో హైడ్ ఇదే అట్రిబ్యూట్ వాల్యూస్ని చేంజ్ చేయడం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇమేజెస్ని చేంజ్ చేయడం. సెట్ అట్రిబ్యూట్ డాట్ హెచ్టిఎం. ఇక్కడ ఫంక్షన్ ఎంత తీయేస్తున్నా మళ్ళీ రాసుకుందాం మనకు కావాలంటే ఇక్కడ మనకి మొత్తం తీయేస్తాను. ఇక్కడ మనకి ఏం చేస్తున్నా అంటే ఆన్ అండ్ ఆఫ్ బల్బ్, ఆన్ ఆఫ్ బల్బ్ చేద్దాం అనుకుంటున్నా. ఆన్ ఆఫ్ చేయాలనుకుంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే బటన్ తీసుకుంటున్నా, ఇది ఆన్ అనేసి రాస్తున్నా ఆన్. సో క్లాస్ ఈక్వల్ టు బీటిఎన్ అండ్ బీటిఎన్ సక్సెస్. అదేవిధంగా మనకు బటన్ బటన్ సారీ క్లాస్ ఈక్వల్ టు బీటిఎన్ అండ్ బీటిఎన్ డేంజర్. ఇక్కడ మనకు ఆఫ్. ఇప్పుడు మనకి ఈ కేసులో ఇమేజ్ ఇస్తున్నా ఇమేజ్. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజ్ వాల్యూని మనకు మనకి ఏదైనా సరే ఆన్ ఆఫ్లో ఉండే ఇమేజ్ టైప్ మనకు కావాలి. సో మీకు జావాస్క్రిప్ట్లో ఒక ఎగ్జాంపుల్ అయితే చేసి చూపించుంటారు వేర్ టు యూస్ స్టేట్మెంట్ సింటాక్స్ వేరియబుల్స్ అవుట్పుట్స్. ఎస్ దిస్ రైట్ క్లిక్ అండ్ సేవ్ ఇమేజ్ యాజ్. ఇక్కడ ఆఫ్ బల్బ్ తీసుకుంటున్నా అండ్ ఆన్ బల్బ్ తీసుకున్నా. ఇదేంటంటే టూ డిఫరెంట్ ఇమేజెస్ అండి. ఇక్కడ టూ డిఫరెంట్ ఇమేజెస్, ఒకటి ఆన్లో ఉండే బల్బ్ ఇంకోటి ఆఫ్లో ఉండే బల్బ్. ఆఫ్ బల్బ్ ఇలా ఉంది అండ్ ఆన్ బల్బ్ ఇలా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెండు బల్బ్స్ని డీఫాల్ట్గా నేను ఏం చేస్తాను అంటే ఆఫ్లో పెడదాం. డాట్ స్లాష్ బల్బ్ ఆఫ్ అవుట్పుట్ చూద్దాం మనకి ఇలా ఉంది. ఎప్పుడైతే నేను ఆన్ అని క్లిక్ చేస్తానో ఆన్ బల్బ్ వచ్చేయాలి, బల్బ్ రావాలి. ఇలా ఆఫ్ అని క్లిక్ చేస్తానో ఆఫ్ బల్బ్ రావాలి. ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ రాస్తున్నా ఆన్. సో ఆన్ అనేది కీవర్డ్ మనకి. ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆన్ బల్బ్, ఆన్ బల్బ్ అనేసి ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆఫ్ బల్బ్, ఆఫ్ బల్బ్. ఇప్పుడు నేను ఫంక్షన్ రాస్తున్నా. సో ఫంక్షన్ ఆన్ బల్బ్ ఆన్ బల్బ్. అండ్ అదేవిధంగా ఫంక్షన్ ఆఫ్ బల్బ్ ఆన్ బల్బ్ ఆఫ్ బల్బ్ ఇలాగ. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని గెట్ చేసుకోలేదు ఎందుకంటే ఈ ఇమేజ్లో ఉండే ఎస్ఆర్సి వాల్యూని చేంజ్ చేస్తున్నాం. అందుకోసం మనకి ఇక్కడ ఐడి ఈక్వల్ టు ఒక డిఫరెంట్ ఏదైనా సరే మన ఇష్టం ఐఎంజీ తీసుకుంటున్నాం. ఫస్ట్ నేను గెట్ చేసుకోవాలనుకుంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి దట్ ఐడి ఈజ్ ఐఎంజీ. ఈ వాల్యూకి మనం సెట్ చేయాలంటే డాట్
సెట్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ వాల్యూ మనకి ఏం సెట్ చేయాలి? అట్రిబ్యూట్ నేమ్ కామా అట్రిబ్యూట్ వాల్యూ. అట్రిబ్యూట్ నేమ్ కామా అట్రిబ్యూట్ వాల్యూ. ఇక్కడ మనకు ఎస్ఆర్సీలోకి ఏం కావాలి? మనకు డాట్ స్లాష్. సో ఇక్కడ మనకు సేమ్ డైరెక్ట్ పిక్ బల్బ్ చేద్దాం. సో మనకు ఆన్ బల్బ్ కాబట్టి ఎటువంటి పిక్ అండర్ స్క్వేర్ బల్బ్ ఆన్, బల్బ్ ఆన్ అనమాట మనకి. సేమ్ ఇదే వాల్యూ మనకి. సో ఇలా అని రాయొచ్చు డైరెక్ట్గా, మనకి ఈ వాల్యూని డైరెక్ట్గా రాయొచ్చు బల్బ్ ఆన్ సేమ్ వాల్యూ. ఇక్కడ మనకి ఎస్ఆర్సీ లెక్క మనకు ఆఫ్ బల్బ్, ఆఫ్ బల్బ్ నౌ సీ దిస్ దట్స్ ఇట్. ఎప్పుడు మనకు అవుట్పుట్ ఆన్ అంటే ఆన్ అవుతుంది, ఆఫ్ అంటే ఆఫ్ అవుతుంది. ఆన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా ఇన్స్పెక్ట్ చేసి మీరు చెక్ చేయాలి ఏం జరుగుతుంది అనేసి. ఇన్స్పెక్ట్ చేసి మనకు ఎటువంటి ఆన్ అంటే ఆన్ బల్బ్ వస్తుంది మనకు, ఆఫ్ అంటే ఆఫ్ బల్బ్ వస్తుంది. చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది ఆఫ్ బల్బ్, ఆన్ బల్బ్, ఆఫ్ బల్బ్. ఇలా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు అట్రిబ్యూట్ వాల్యూస్ని ఎలా చేంజ్ చేస్తాము అనేసి ఇది కాన్సెప్ట్. క్లియర్? మీకు ఇస్తున్న టాస్క్, మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే వీటిని యూజ్ చేసుకొని ఒక టాస్క్ చేసుకుని రావాలి. ఏదైనా సరే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేయండి. వాచెస్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్ట్రక్చర్ వరకు మాత్రం అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి ఈ స్ట్రక్చర్ వరకు మాత్రం అప్లై చేయండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే మనకు క్లికబులే మనం నేర్చుకుంది, హోవర్ కాదు, మనం నేర్చుకునేది క్లికబులే మనం నేర్చుకునేది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ వాల్యూ ఇక్కడికి వచ్చి ప్లేస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ వాల్యూ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ వాల్యూ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. అంటే ఇలా వద్దు. ఇప్పుడు మనకి ఇలా జూమ్ చేస్తున్నాం కదా, అది వద్దు. జస్ట్ నాకు క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ వాల్యూస్ నాకు కావాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డిజైనింగ్ చేయాలి. బూట్స్ట్రాప్ తీసుకొని డిజైనింగ్ ఎలా చేయాలంటే ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టుకోండి డిజైనింగ్. ఇదంతా ఒక పేజ్ అనుకోండి, ఎగ్జాక్ట్ సెంటర్లో ఒక బిగ్గర్ ఇమేజ్ పెట్టేసుకోండి, ఒక బిగ్గర్ ఇమేజ్ పెట్టేసుకోండి మిడిల్లో. అండ్ ఇక్కడ సైడ్లో వచ్చేసి మనకు ఇమేజ్ స్లైడ్స్ పెట్టేసుకోండి. ఇలా ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ వన్, ఇమేజ్ టూ, ఇమేజ్ త్రీ, ఇలా మనకు మన చాయిస్ ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ మీరు పెట్టుకోవచ్చు. ఎన్ని ఇమేజ్ కావాలంటే అన్ని ఇమేజ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు ఇది బిగ్గర్ ఇమేజ్, డీఫాల్ట్గా ఓపెన్ అయ్యే ఇమేజ్. మనకి ఎలాగైతే ఇక్కడ మనకు ఆన్ బల్బు ఆఫ్ బల్బులు ఎలాగైతే డిజైన్ చేశామో అలాగే మీరు స్టాటిక్ డిజైన్ చేసుకోవాలి. అప్పుడు మనకి యూజర్ ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ వచ్చేసి ఈ బిగ్గర్ ఇమేజ్లోకి వెళ్ళి ప్రింట్ అవ్వాలి. యూజర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఇమేజ్లో వెళ్ళి ప్రింట్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళి ప్రింట్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళి ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకోవాలి. మీరు స్టాటిక్ డిజైన్ చేయాలి బూట్స్ట్రాప్ యూజ్ చేసుకొని. మళ్ళీ తర్వాత వీటి మీద క్లిక్, ఈ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు ఈ వాల్యూ చేంజ్ అవ్వాలి, ఈ ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ ఇలాగా ఇలా అవ్వాలన్నమాట. ఓకేనా? క్లియర్? క్లియరా? ఏం డౌట్ ఉందా? ఇక్కడ మనకి సెట్ అట్రిబ్యూట్ గురించి చూసింది, గెట్ అట్రిబ్యూట్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. గెట్ అట్రిబ్యూట్ గురించి ఎందుకంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అయిన తర్వాత మనం చూడాలన్నమాట. ఇప్పుడు వరకు చేసిన వేరియబుల్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేసి ఇప్పుడు చెప్తాను. ఎక్కడెక్కడ వేరియబుల్స్ని యూజ్ చేస్తాము, సెట్ అట్రిబ్యూట్ కూడా ఎక్కడ యూజ్ చేస్తాం. సో ఎస్టర్డే కాన్సెప్ట్ ఒకసారి కాపీ చేసుకున్నా, ఈ డామ్ మ్యానిపులేషన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఇట్స్ ఏ డామ్ మ్యానిపులేషన్. దీన్ని మనకి ఏం చేద్దామంటే 7. ఈ కేసులో మనకు వేరియబుల్స్ని ఎలా యూజ్ చేస్తాం? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి కామన్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇవన్నీ కామన్. ఇప్పుడు ఈ కేసెస్లో ఇవంతా కామన్ అనమాట, మళ్ళీ ఎవ్రీ టైం రాసే అవసరం లేదు. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే లెట్ లెట్ ఐడి వన్ అంటే ఇక్కడ నేను ఏదో ఒకటి ఐడి ఎంఎస్జి ఈక్వల్ టు ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నా ఎంఎస్జి ఈక్వల్ టు. ఈ వాల్యూని నేను ఏమనుకుంటున్నా అంటే ఇట్స్ ఏ ఈ వాల్యూ అంటు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిని ఐడి ఎంఎస్జి అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో దాని ప్లేస్లో ఇది యూజ్ చేయండి. ఐడిఎంఎస్జి సేమ్ అదేవిధంగా ఐడిఎంఎస్జి. ఇప్పుడు మనకి ఈ సెలెక్టర్ని ఒక వేరియబుల్ అనుకుంటున్నాం, ఇది గ్లోబల్లో ఇచ్చాము. సో గ్లోబల్లో ఇచ్చిన వేరియబుల్ని లోకల్లో యూజ్ చేసుకోవచ్చు. లోకల్ నథింగ్ బట్ ఫంక్షనల్ లోకల్ అనమాట.
ఒక ఫ్లవర్ బ్రాకెట్ లోపల అంటే ఫంక్షనల్ లోకల్ అంటాం దీన్ని, ఫంక్షనల్ ఏరియా అనమాట ఇది. ఓకే, లోకల్ అనొచ్చు లేదంటే ఫంక్షన్ ఏరియా అనొచ్చు, ఇది గ్లోబల్ అంటాం. ఇప్పుడు గ్లోబల్లో యూజ్ చేసిన వేరియబుల్స్ని లోకల్లో యూజ్ చేసుకోవచ్చు, గ్లోబల్లో యూజ్ చేసుకోవచ్చు. సో నౌ దీన్ని నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంకొక వాల్యూ లాగా రాస్తున్నా, లెట్ ఐడి ఎంఎస్జి టు ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇప్పుడు నేను ఎవ్రీ టైం నేనేం చేస్తానంటే ఈ ఐడి మెసేజ్ టు, దట్స్ ఇట్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది మనకి, ఐడి మెసేజ్, ఐడి మెసేజ్ టు, ఐడి మెసేజ్ ఎక్కడైతే యూజ్ చేయాలనో ఐడి మెసేజ్, ఐడి మెసేజ్. సో మీరు ఇంతకుముందు యూజ్ చేసిన అంటే ఇవాళ మీకు టాస్క్ సెండ్ చేశారు కదా, ఆ టాస్క్ అన్నిటినీ ఇలా వేరియబుల్ లాగా కన్వర్ట్ చేసుకోండి, వేరియబుల్స్ అన్నిటినీ టాప్లో పెట్టుకోండి, అండ్ ఈ సెలెక్టార్ని రాయండి. అండ్ ఇవాళ చెప్పిన క్లాస్ కూడా అలాగే రాయాలి మీరు. ఇప్పుడు ఇక్కడ నేను లెట్ ఐడి, ఐడి నేమ్ ఈక్వల్ టు ఏదో ఒకటి వేరియబుల్ తీసుకుంటున్నా, ఐడి నేమ్ ఈక్వల్ టు ఈ వాల్యూ నేను తీసుకుంటున్నా. మీరు చేసే టాస్క్ కూడా ఇలాగే చేయాలి, ఐడి నేమ్, గ్లోబల్ వేరియబుల్, ఈ గ్లోబల్ వేరియబుల్ ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడే మనకు ఇవన్నీ రాయాలి ఇలా. ఓకే, ఇంకొకటి సెట్ అట్రిబ్యూట్ అనమాట. ఇక్కడ మనకు స్టైల్ డాట్ కలర్, స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్, స్టైల్ డాట్ ప్యాడింగ్, స్టైల్ డాట్ బార్డర్, ఇలా అన్నిటికీ మనకు స్టైల్ స్టైల్ అనేది సప్లై అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే నేను ఫన్ టూని క్లిక్ చేస్తానో ఏం అప్లై అవుతుందో చూడండి. ఇక్కడ పారాగ్రాఫ్ని చూస్తే మనకు ఐడి అనేసి ఉంది, ఎప్పుడైతే నేను పీని క్లిక్ చేస్తానో చూడండి ఏమొచ్చింది ఇక్కడ, స్టైల్ ఈక్వల్ టు కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు, ఎల్లో, బార్డర్, ఇవన్నీ ప్రాపర్టీస్ వచ్చాయి రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి చెప్తారు ఇక్కడ. ఇక్కడ వరకు మనకు అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి, ఇది వరకు స్టైల్ నుంచి ఈ ప్రాపర్టీస్ వరకు మనకు అట్రిబ్యూట్ నేమ్ అనేసి ఏమంటారు, అట్రిబ్యూట్ వాల్యూ అనేసి దేన్ని అంటారు. అట్రిబ్యూట్ నేమ్ స్టైల్ అట్రిబ్యూట్ వాల్యూ కలర్ రెడ్ బ్యాక్గ్రౌండ్. సో ఇదంతా అట్రిబ్యూట్ వాల్యూ అనమాట, ఇది అట్రిబ్యూట్ నేమ్ అనమాట. దీన్ని ఇన్ని లైన్స్ రాయకుండా, ఇన్ని లైన్స్ రాయకుండా సెట్ అట్రిబ్యూట్ యూస్ చేసుకో మనం రాసేయచ్చు. ఆ సెట్ అట్రిబ్యూట్ వాల్యూ కూడా మనం సిఎస్ఎస్ ఎలా రాస్తాం అలాగే రాసుకోవచ్చు. ఎలా అంటే ఐఎంజి, సో ఐడి మెసేజ్ టు డాట్ సెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్. ఈ సెట్ అట్రిబ్యూట్లో ఫస్ట్ సెట్ అట్రిబ్యూట్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంటుంది, స్టైల్ అనేసి వచ్చింది, ఇంతకుముందు స్టైల్ అనేసి వచ్చింది. ఆ స్టైల్ వచ్చేసి మనకు స్టైల్ స్టైల్. నెక్స్ట్ ఇక్కడ మనకు సేమ్ సిఎస్ఎస్ లాగా రాయొచ్చు, కలర్ కోలన్ రెడ్ రాస్తున్నా, సెమీ కోలన్, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ఇట్స్ ఏ ఎల్లో. బట్ ఇక్కడ మనకు సారీ డైరెక్ట్గా రాయండి, డబుల్ కోట్స్ రాయకూడదు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, మళ్ళీ సెమీ కోలన్, సమ్ ప్యాడింగ్, ప్యాడింగ్ వచ్చేసి మనకు 30 pixels, నెక్స్ట్ సెమీకోలన్, టెక్స్ట్ ఐఫన్ అలైన్ కోలన్ సెంటర్, నెక్స్ట్ సెమీకోలన్, బార్డర్ బార్డర్ 5 pixels సాలిడ్ రెడ్. చూడండి, సో స్టైల్ కలరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎన్ని మనకు ఇక్కడ అప్లై చేసిన ప్రాపర్టీసే. ఇక్కడ కలరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ ఏంటంటే మనకు జావాస్క్రిప్ట్లో యూజ్ చేసిన క్యామెల్ కేసులో రాస్తాం, బట్ ఇది విత్ ఇన్ ది స్ట్రింగ్లో ఉంది. అంటే అట్రిబ్యూట్ వాల్యూకి మనం డైరెక్ట్గా సెట్ చేయాలి, అలా సెట్ చేయాలనుకున్నప్పుడు మనం సిఎస్ఎస్ లాగే సెట్ చేస్తాం. దీన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం మనకి. అది చూడండి ఇప్పుడు మనకి దీన్ని క్లిక్ చేయగానే చూడండి మనకి ఇవన్నీ వచ్చేసాయి చూడండి. ఓకేనా, క్లియర్? సో ఇవన్నీ డిఫరెంట్ కేసెస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఇస్తున్న టాస్క్, ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇలా ఇమేజెస్ని ఇలా చేయడం. సో ఇది, సో నాకు మండే టైం వరకు ఇస్తుంది ఈ టాస్క్లకి టైం, మండే టైం వరకు నాకు సబ్మిట్ చేయాలి. సో ఇది టాస్క్ 1. నెక్స్ట్ టాస్క్ 2. టాస్క్ 2 ఏంటంటే మళ్ళీ అది కూడా డ్రా చేద్దాం మనం. నేను హింట్లు ఇస్తానంతే మీరు చేసుకొని రావాల్సిందే. ఒక కార్డు తీసుకోండి, కార్డ్ బాడీ తీసుకోండి, ఈ కార్డ్ డిజైన్ అనుకోండి, దీనిలో మనకు ఒక హెడ్డింగ్ పెట్టేసుకోండి,
హెడ్డింగ్లో వచ్చేసి మనకు విష్ మెసేజ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇలా కార్డ్ హెడర్ అండ్ కార్డ్ బాడీ అనమాట. ఇక్కడ మనకి విష్ మెసేజ్, విష్ మెసేజ్ ఒక హెడ్డింగ్. దీనిలో మనకు ఒక హెడ్డింగ్ లాగా మనకి ఏం కావాలండి, ఇక్కడ హలో, గుడ్ మార్నింగ్, హలో గుడ్ మార్నింగ్ అనేసి ఉంటుంది. ఇలా డీఫాల్ట్గా మనకు టెక్స్ట్ ఉంటుంది, ఇలా టెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు నాకు మారాల్సిందల్లా ఇది ఒకటే మారాలి, గుడ్ మార్నింగ్ అనేది మనకు మారాలి. హలో ఇక్కడ ఉంటే గుడ్ మార్నింగ్ మాత్రం మనకు మారాలి, గుర్తుపెట్టుకోండి. గుడ్ మార్నింగ్ అనేది మాత్రమే మనకు చేంజ్ అవ్వాలి. అది ఎలా చేంజ్ అవ్వాలంటే ఇక్కడ బటన్స్ ఇస్తాం, ఒక 3 బటన్స్. ఫోర్ ఇచ్చుకోండి కావాలండి, ఫోర్ ఇచ్చుకోండి. ఇక్కడ మనకేందంటే ఫస్ట్ ఆప్షన్ మార్నింగ్, మార్నింగ్ ఇది ఆఫ్టర్నూన్ నూన్ అంటున్నా, అంటే షార్ట్కట్లో మీరు పెద్దదే రాసుకోండి, మీకు నూన్ అంటున్నా. నెక్స్ట్ ఈవినింగ్, నెక్స్ట్ నైట్, ఓకే. ఇలా ఎప్పుడైతే యూజర్ వచ్చేసి మార్నింగ్ బటన్ని క్లిక్ చేస్తాడో ఇక్కడ మనకి గుడ్ మార్నింగ్ రావాలి, నోన్ని క్లిక్ చేస్తామో గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి, ఈవినింగ్ క్లిక్ చేస్తామో గుడ్ ఈవినింగ్ రావాలి, నైట్ క్లిక్ చేస్తామో గుడ్ నైట్ రావాలి. ఇక్కడ హలో అనేది కాన్స్టెంట్గా ఉండాలి, హలో అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అండ్ వీటి మాత్రమే చేంజ్ అవ్వాలి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, ఇది మాత్రమే చేంజ్ అవ్వాలి. దీన్ని స్టైల్గా మీరు అప్లై చేసుకోవడం అది మీ చేతుల్లో ఉంటుంది, బట్ నేను ఒక ఫంక్షనాలిటీ మాత్రం మీకు ఇస్తున్నాను అన్నమాట. ఓకే, క్లియర్ దిస్? ఇట్స్ ఏ టాస్క్ 2. ఇక్కడున్న టెక్స్ట్ని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ ఇస్తున్న హింట్ ఏంటంటే ఇక్కడ ఇస్తున్న టెక్స్ట్ మాత్రమే మనకు చేంజ్ అవ్వాలి, ఈ టెక్స్ట్ మాత్రమే మనకు చేంజ్ అవ్వాలి. ఓకే, అర్థమైందా అర్థం కాలేదా? ఇది డిఫరెంట్ కలర్ కూడా పెట్టుకోండి. మార్నింగ్ క్లిక్ చేసినప్పుడు గ్రీన్ కలర్ కావాలి, ఆఫ్టర్నూన్ క్లిక్ చేసినప్పుడు రెడ్ కలర్ కావాలి, ఈవినింగ్ చేసినప్పుడు వార్నింగ్ కలర్ కావాలి, నైట్ చేసినప్పుడు బ్లాక్ కలర్ కావాలి. ఇలాంటి కలర్ కూడా మీరు అప్లై చేయండి ఇక్కడ, ఓకే టెక్స్ట్కి. క్లియర్ అన్న? ముందు టాస్క్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏ ముందు టాస్క్? అంటే ఇందాక చెప్పారు కదా, ఏముంది ఇది డిజైనింగ్ గా చేసుకుంటా మీరు. ఇప్పుడు ఇట్లా ఎలాగైతే కనిపిస్తుంది ఇలా డిజైనింగ్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ ఇక్కడ ఇమేజెస్ ఇస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్. ఇప్పుడు మీకు ఇందాక ఫ్లిప్కార్ట్ అనేసి ఓపెన్ చేసి చూపించాను కదా, మీకు అర్థమైంది స్ట్రక్చర్? ఇది ఓకేనా? సేమ్ ఇలా ఉంటాయి మనకి ఇమేజెస్ అన్నీ. ఇక లెఫ్ట్ సైడ్లో ఇమేజెస్ అన్నీ ఉంటాయి మనకు. ఒక బిగ్గర్ ఇక్కడ దీంట్లో ఒక బిగ్గర్ ఇమేజ్ ఉంటుంది. ఈ బిగ్గర్ ఇమేజ్కి హైట్ విడ్త్ ఫిక్స్డ్ ఇవ్వాలి మీరు. ఇప్పుడు వీటిని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఇమేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉండే ఇమేజ్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఇమేజ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. క్లియర్? ఇప్పుడు ఎలాగైతే జూమ్ అవసరం లేదు కదా, జస్ట్ ఇమేజెస్ ప్లేస్ కదా. నేను జూమ్ అవసరం లేదు, జూమ్ కదా, డిఫరెంట్ టెక్నాలజీ, అది డిఫరెంట్ మెథడ్స్. అది నాకు కావాల్సింది ఇక్కడ ఉండే ఇమేజెస్ ని క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ రావాలి, ఇటువంటి ఇలా ఈ ఇమేజెస్ వచ్చేసి ఇక్కడ రావాలి అంతే. ఇలా ఈ ఫంక్షనాలిటీ కావాలి నాకు. సేమ్ డిజైన్ నీట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. డిజైన్ నీట్గా చేసిన తర్వాత వాటి మీద ఫంక్షనాలిటీ యాడ్ చేయండి, అదే జావాస్క్రిప్ట్. డిజైనింగ్ వస్తే డెవలప్మెంట్ అప్లై చేయాలి దాని మీద. ఫస్ట్ డిజైన్ పర్ఫెక్ట్గా చేసుకొని మళ్ళీ తర్వాత దాని మీద డెవలప్మెంట్ అప్లై చేయండి. క్లియరా? సో ఇది ఇవాళ కాన్సెప్ట్ అండ్ ఇవాళ టాస్క్స్ అన్నమాట. సో నాకు మండే టైంలోపు ఈ టాస్క్లు ఇవన్నీ అప్లై చేయాలి. ఒకటే చెప్తున్నా, కాపీ పేస్ట్ చేశారంటే మాత్రం నేను చూడను మీ టాస్క్లు. మీకు రాకపోతే నన్ను అడగండి, నేను గైడ్ చేస్తాను. నేను గైడ్ చేసినట్టు మీ ఓన్గా మీరు ట్రై చేయండి. వేరే వాళ్ళు తీసుకొని కాపీ చేసుకొని నేను అలాగే చేశాను, నేను ఇలాగే చేశాను, ఓన్లీ సపోర్ట్ కోసం అడిగాను ఇలాంటి మాటలు అయితే నాకు చెప్పదండి. సేమ్గా కనిపించారంటే ఇచ్చిన వాళ్ళది అండ్ సేమ్గా ఉండే వాళ్ళు ఇద్దరిది నేను చూడను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.
మీ ఓన్గా ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ చేయండి ఎనీ టైం, నో ప్రాబ్లం. ఓకే.